సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఎన్నికల వేళ పులివెందుల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీత పులివెందుల లేదంటే కడప నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. జగన్పై పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా టాక్. అయితే దీనిపై ఇంతవరకు ఆమె స్పందించలేదు. కానీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో సునీత దంపతులు భేటీ కావడంతో ఆమె ఎన్నికలలో పోటీ చేస్తారంటూ మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ ఇలాకాలో పొలిటికల్ హీట్ నెలకొంది. రానున్న ఎన్నికలలో జగన్కు వ్యతిరేకంగా తాము పోరాడుతామని, జగన్కు ఓటు వేయవద్దని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పులివెందుల రాజకీయాలలో కొత్త కోణాలలో వ్యూహాలు రచిస్తున్నారు. వేంపల్లి కేంద్రంగా కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డితో సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ నుంచి అవకాశం కల్పిస్తే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం. తన తండ్రి వైఎస్ వివేకాకు పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ వైపు సునీత కుటుంబం చూస్తున్నట్టుగా టాక్. ఇప్పటికే స్థానిక నాయకులతో చర్చించారని, అందరూ అంగీకరించడంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన తండ్రి చనిపోయి 5 ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగలేదు గనక ప్రజల వద్దకు వెళుతున్నట్లుగా వైఎస్ సునీత వెల్లడించారు. రాజకీయ పరంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. వైఎస్ సునీత పులివెందుల నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డితో వైఎస్ సునీతారెడ్డి రహస్య మంతనాలు జరుపుతున్నారని సమాచారం. వైఎస్ సునీత లేదా భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని నిలబెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్కు పోటీగా చెల్లి సునీత బరిలోకి దిగనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సునీత దంపతులు తులసిరెడ్డితో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 28న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తులసిరెడ్డి తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.